తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య గురయ్యారు. అయితే తమ ఆర్గనైజేషన్ కావచ్చు, తమ దగ్గర పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి పని అని చెప్పి భావించడం జరుగుతోంది. గొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు దుండగులు. అయితే మాజీ ఉద్యోగి పని నుంచి పనిమనని వ్యక్తం చేస్తున్నారు. మృతులు షాప్ ఓనర్ సెంథిల్ కుమార్ కుటుంబంగా గుర్తించారు. తమిళనాడు పల్లెడం సిటీ కళ్ళకినారుకు చెందిన ఓ కుటుంబం మొత్తాన్ని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. సెంథిల్ కుమార్, మోహన్ కుమార్, అంబల్, పుష్పావతి అనే నలుగురిని కొడవలితో అత్యంత కిరాతకంగా దాడి చేసి చంపేశారు. అయితే సెంథిల్ కుమార్ షాప్లో పనిచేసిన మాజీ ఉద్యోగి వెంకటేష్ ఈ హత్యలు చేస్తుంటాడని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఒకసారి విజువల్లో చూస్తున్నారు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. అయితే సెంథిల్ కుమార్ షాప్లో పనిచేసే వెంకటేష్ కొన్నాళ్ల క్రితం అక్రమాలకు పాల్పడ్డాడు. అప్పట్లో అతని ఉద్యోగం నుంచి తొలగించడంతో పగ పెంచుకున్న వెంకటేష్ సెంథిల్ను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. వారిని చంపేందుకు ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే అతన్ని రెచ్చగొట్టేందుకు సెంథిల్ ఇంటి దగ్గర మద్యం సేవించడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. బీజేపీ లీడర్గా తెలుస్తోంది హత్య చేసిన వ్యక్తి. దీనికి సంబంధించిన ఆ డీటెయిల్స్ చూస్తున్నాం. అయితే ఎస్, అప్పట్లో అతని ఉద్యోగం నుంచి తొలగించడంతో పగ పెంచుకున్న వెంకటేష్ సెంథిల్ను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. వారిని చంపేందుకు ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే అతన్ని రెచ్చగొట్టేందుకు సెంథిల్ ఇంటి దగ్గరే మద్యం సేవించడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇదేంటని ప్రశ్నించిన అతనిపై మూకుముడిగా గొడవలతో దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. దీంతో దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు అతని కుటుంబ సభ్యులు. దాంతో వారిని కూడా నరికి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సెంథిల్ కుమార్ కుటుంబాన్ని అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు స్థానికులు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఒకసారి చూస్తున్నారు కుటుంబం, సెంథిల్ కుమార్ కుటుంబానికి సంబంధించి ఆ దారుణం చోటు చేసుకుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్న నలుగురిని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయడం ప్రస్తుతం తమిళనాడులో సంచలనంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కొడవళ్లతో అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయడం ప్రస్తుతం తమిళనాడులో సంచలనంగా మారిన పరిస్థితి. అయితే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్య కావడం ఇప్పుడు అక్కడ సంచలనంగా మారిన నేపథ్యం. అయితే మాజీ ఉద్యోగి పరించి పరమాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత కుటుంబం హత్యలతో పల్లడంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా స్థానికులు ఆందోళనకు దిగారు. తమిళనాడు తిరుపూర్ జిల్లాలో పల్లడం ఆ ప్రాంతానికి చెందిన అక్కడ నలుగురి హత్య ఘటన సంచలనంగా మారింది. ఇప్పుడు కళ్ళకినారుకు చెందిన బీజేపీ నేత మోహన్ రాజ్ కుటుంబం మొత్తాన్ని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. మోహన్ రాజ్, సెంథిల్ కుమార్, అంబల్, పుష్పావతి అనే నలుగురిని కొడవలతో దారుణంగా నరికి చంపేశారు. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది. దానిలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. మీకు ఇటువంటి ఘటనలు చూసినప్పుడు కనుక ఇబ్బందికర వాతావరణం అనిపిస్తే కనుక మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నించండి, లేకపోతే డాక్టర్లతో మాట్లాడే ప్రయత్నించండి. ఏది కాని పక్షంలో పోలీసుని ఆశ్రయించి ఇబ్బందించి గట్టెక్కి ప్రయత్నించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడు తిరుపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య గురయ్యారు. మృతులు బీజేపీ నేత మోహన్ రాజ్ కుటుంబంగా గుర్తించడం జరిగింది. కొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు దుండగులు. ఇంటి ముందు మద్యం తాగుతున్నారని ప్రశ్నించినందుకు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ ఉద్యోగి పనేనని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తోంది ఆ కుటుంబం. దాంతోపాటు స్థానికులు కూడా ఇప్పుడు అక్కడ చేరుకొని ఆ ప్రాంతం అంతా కాస్త ఇప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో. అక్కడ బీజేపీ నేత కుటుంబం హత్యలతో పల్లడంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా స్థానికులు ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తుందని చెప్పుకోవాలి. ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ పోలీసులతో ఒక కైండ్ ఆఫ్ వాగ్వాదం జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. స్థానికులు ఒక్కసారిగా చేరుకున్నారు, అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సో ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఆ వివరాలను సేకరిస్తున్నారు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూస్తున్నాం. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్న పరిస్థితి. సెంథిల్ కుమార్ షాప్లో పనిచేసే వెంకటేష్ కొన్నాళ్ల క్రితం అక్రమాలకు పాల్పడ్డాడు. అప్పట్లో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో పగ పెంచుకున్నట్టు తెలుస్తోంది వెంకటేష్. దీంతో సెంథిల్ను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారిని చంపేందుకు ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే అతన్ని రెచ్చగొట్టేందుకు సెందిల్ ఇంటి దగ్గర మద్యం సేవించడం మొదలుపెట్టాడు. ఇదేంటని ప్రశ్నించిన అతనిపై మూకుమ్మడిగా కొడవళ్లతో దాడికి దిగాడు. దీంతో దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని కుటుంబ సభ్యుడిని కూడా నరికి చంపేశారు దుండగులు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సెంధిల్ కుమార్ కుటుంబాన్ని అత్యంత దారుణంగా హత్య చేస్తున్న దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు స్థానికులు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.